చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం నాకు. అంటే పొలిటిక్స్ సంబంధించి కంటే కూడా నేను అక్కడ శ్రీపాద శ్రీవల్లభుడి భక్తుడిని, నేను అమ్మవారి భక్తుడిని. అది ప్రత్యేకించి నాకు ఇప్పుడు పిఠాపురంలో చాలా ప్రత్యేక స్థానం ఉండేది. అదృష్టవశాత్తు ఈ రోజున ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడం మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. పిఠాపురం ప్రజలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. 2009 నుంచి కూడా పిఠాపురం ఎప్పుడు చాలా మంచి నియోజకవర్గం అక్కడి నుంచి పోటీ చేయడానికని చెప్తా ఉండేవాళ్ళు. నేను 2019 కూడా పిఠాపురం నుంచి పోటీ చేయమంటే నేను ఆలోచించాను. ఎందుకంటే నేను పిఠాపురం ఒక నియోజకవర్గంగా చూడలా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా కీలకమైన స్థానం అది. అక్కడ ఉన్న కొన్ని అంతరాలు కానీ కొన్ని గొడవలు కానీ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో నేను అనుకున్న ఒక కార్యాచరణ, కులాల ఐక్యత జరగాలి, కాపులు పెద్దన పాత్ర వహించాలి, ఇలాంటివి ఒక దశాబ్దం కాలం నేను పనిచేసిన తర్వాత కేవలం నా గెలుపు కోసం నేను పిఠాపురం చూస్ చేసుకోలేదు. కులాల ఐక్యత అక్కడ ఉండాలి. అక్కడ కాపు సామాజిక వర్గం ఒక పెద్దన పాత్రగా ఉండాలి, అన్ని కులాలని కలుపుకెళ్ళాలి. ఇలాంటి ధోరణితో నేను ముందుకొచ్చి ఈ రోజున అది సఫలీకృతం అవుతుంది. ఈ రోజున అందుకని ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం కానీ, నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గం కానీ, ఈ మూడు నాకు మూడు కళ్ళు నాకు ఇవ్వను. మనం భీమవరం నుంచి కూడా పోటీ చేద్దాం ఏమని అనుకున్న సమయంలో కూడా నేను రాష్ట్రమంతా తిరగగలను, దేశమంతా అవసరమైతే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటించే పరిస్థితులు ఉన్నాయి. నా గెలుపు కోసం నా ఆలోచించకుండా నేను రాష్ట్రం కోసం పనిచేస్తుంటే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలి, నేను ఆలోచించకూడదు అని అనుకుంటా ఉంటే అది నాకు పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నీకు పిఠాపురం నుంచి నీ గెలుపుకి నువ్వు ఆలోచించు కదా. మేము చూసుకుంటాం, నేను అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది, అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది. నువ్వు మటుకు రాష్ట్రమంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పలా, ఆ భావన నా గుండెకి తాకింది. భవిష్యత్తులో అన్నీ కుదిరినప్పుడు, పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు, ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పానో అది జరిగితే తల్లి తండ్రి మన శ్రీపాద శ్రీవల్లభుడి కటాక్షంగా చూద్దాం. కానీ నేను ఒకటే అనుకున్నా, పిఠాపురం అందరూ వచ్చి వెళ్ళిపోయి దాన్ని వాడుకునే నియోజకవర్గం కాకుండా, నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రతి చోట, అది నేను నా స్వస్థలం చేసుకుంటాను. అది నేను నా స్వస్థలం చేసుకుంటాను. ప్రత్యేకించి నాకు ఆ లోపల, ఎందుకంటే ఉండిపోయాను నేను అక్కడ. మీరు పిఠాపురం అని నా నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు, కానీ మన బాపట్లో పుట్టాను, ఎక్కడ పుట్టాను కానీ నేను తెలిసి పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దశ దిశ మార్చేలా చేస్తాను. ఎవరు